హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం రోజు ఎన్నో గ్యాడ్జెట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా మీకోసం కొన్ని అద్భుతమైన గ్యాడ్జెట్స్ అయితే తీసుకొచ్చాను. సో ఈ గ్యాడ్జెట్స్ మీకు డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవడమే కాకుండా మీ బడ్జెట్ రేంజ్లో కూడా లభిస్తాయి. మరి ఆ గ్యాడ్జెట్స్ ఏంటి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 200 likes. ఆ లైక్ టార్గెట్ మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో స్టార్ట్ చేసేద్దామా. వాటర్ ప్రూఫ్ రిపేరింగ్ టేప్. ఫ్రెండ్స్, మన ఇంట్లో చాలా వస్తువుల్ని రిపేర్ చేసుకోవడానికి ఈ టేప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఈ టేప్ అనేది అల్యూమినియం మెటీరియల్తో తయారు చేయడం జరిగింది. ఇది ఒక వాటర్ ప్రూఫ్ టేప్. ఈ టేప్ని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే చిన్న చిన్న డ్యామేజెస్ జరిగితే ఆ ప్లేస్లో మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ టేప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు వన్స్ అటాచ్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేయడం చాలా కష్టం. మీరు దీన్ని చాలా సంవత్సరాల పాటు యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎక్కడైనా హోల్స్ పడిన పైప్స్ లాంటివి, లేదంటే సీలింగ్స్ హోల్స్ పడినా, లేకపోతే ఈవెన్ సిమెంట్ కూడా మీరు ఈ టేప్స్ని అయితే యూస్ చేయొచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. సో మంచి స్ట్రాంగ్గా ఉంటుంది, డ్యూరబుల్గా ఉంటుంది, మీరు ఈజీగా రిపేర్ చేసుకోవడానికి సో చాలా బాగుంటుంది. ఎక్కడైనా వాటర్ లీకేజ్ ఉన్న చోట మీరు ఇటువంటి టేప్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో దీంట్లో గమ్ కూడా, ఎడిసివ్ కూడా చాలా స్ట్రాంగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు రిమూవ్ చేయడానికి కూడా కష్టం అవుతుంది. సో మరి ఇటువంటి రిపేరింగ్ టేప్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఎల్ఈడి లైట్ స్ట్రిప్స్. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఏదైనా డెకరేటివ్ పర్పస్ మన ఎల్ఈడి లైట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం. కానీ ఆ ఎల్ఈడి లైట్ స్పేస్లో ఈ ఎల్ఈడి లైట్ స్ట్రిప్స్ని యూస్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎల్ఈడి లైట్ స్ట్రిప్స్ని ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకోవచ్చు, మీరు టేప్ కట్ చేసినట్టు. అలాగే మీ ఇంటికి మీరు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఈ లైట్స్లో ఇంకా స్పెషల్ ఏంటంటే, ఈ లైట్స్ని మీరు మీ మొబైల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అలాగే దీనికి ఇచ్చిన చిన్న డివైస్ ద్వారా మీ లైట్స్ అనేవి కంట్రోల్ చేయొచ్చు. మీకు నచ్చిన కలర్ని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లైట్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే మ్యూజిక్ సింక్రైజేషన్ సిస్టమ్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. మరి ఇలాంటి స్పెషల్ ఎల్ఈడి లైట్స్ మీ ఇంట్లో కూడా యూస్ చేయాలనుకుంటే, మీ ఇంటిని కూడా ఒక స్పెషల్ లుక్ తీసుకురావాలనుకుంటే ఈ ఎల్ఈడి లైట్ స్ట్రిప్స్ని అయితే యూస్ చేయొచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాం. వావ్ ఫ్రెండ్స్, రిమోట్ కంట్రోల్ పక్షి. సో మీరు ఇప్పటి వరకు రియల్ పక్షులు చాలా చూశారు, కానీ ఈ రిమోట్ కంట్రోల్ పక్షి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది గాల్లో రియల్ పక్షి ఎలా ఫ్లై అవుతుందో అదే విధంగా ఈ బర్డ్ కూడా ఫ్లై అవుతుంది. సో మీరు రిమోట్తో దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా కలర్ఫుల్గా అయితే మనకు కనిపిస్తుంది, కానీ ఇది గాల్లో ఫ్లై అవుతున్నప్పుడు మాత్రం రియల్ బర్డ్ ఎలా అయితే ఫ్లై అవుతుందో అదే విధంగా మనకి ఫ్లై అవుతూ కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు దీన్ని రిమోట్తో కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఫ్లై అవుతుందో అప్పుడు హెలికాప్టర్ సౌండ్ వచ్చినట్టు వస్తుంది. సో చాలా బాగుంటుంది. సో మీకు రియల్ బర్డ్ ఎలా అయితే ఫ్లై అవుతుందో అదే విధంగా ఉంటుంది. అండ్ మీరు వన్ బ్యాటరీతో, సింగిల్ బ్యాటరీతో దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లయింగ్ టైం వచ్చి అరౌండ్ 2 hours వరకు ఉంటుంది. సో చాలా బాగుంటుంది. మీరు ఒక రియల్ బర్డ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రిమోట్ కంట్రోల్ బర్డ్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పోర్టబుల్ యుఎస్బి ఎక్స్పాండర్. ఫ్రెండ్స్, మన ల్యాప్టాప్స్కి యుఎస్బి పోర్ట్ అయితే చాలా తక్కువ ఉంటాయి. సో మనం ఎక్కువగా వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ ఎక్స్పాండర్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఎక్స్పాండర్ మీరు అట్ ఏ టైం 5 devices యూస్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో దీన్ని ఒకసారి మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసిన తర్వాత మీరు అట్ ఏ టైం యుఎస్బి పోర్ట్స్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఇంకా పెన్ డ్రైవ్స్ లాంటివి యూస్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మీ వర్క్ సింపుల్గా అండ్ ఫాస్ట్గా అవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే దీని వైర్ లెంగ్త్ కూడా చాలా లాంగ్గా ఉంటుంది, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి ఇటువంటి ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి 500 rupees లోపలే పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మన ఛానల్లో స్మాలెస్ట్ డ్రోన్ అయితే చూసారు, లేదా మంచి ప్రొఫెషనల్ డ్రోన్స్ కూడా చూసారు. కానీ మీకు ఒక బిగినింగ్ డ్రోన్ కావాలనుకుంటే మీరు ఈ డ్రోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ డ్రోన్ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. అండ్ దీంట్లో 720 megapixel కెమెరా అయితే లభిస్తుంది. సో ఈ డ్రోన్ చాలా బాగుంటుంది. మీరు ఈజీగా రిమోట్తో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మీకు దీంట్లో ఆ కెమెరా ఫీచర్ కూడా చాలా బాగుంటుంది. సో మంచి హై క్వాలిటీ వీడియోస్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా వైఫైతో హెల్ప్ అవుతుంది. అండ్ మీకు దీంట్లో చూడడానికి 4 propellers అయితే ఉంటాయి. అండ్ ఇంకా మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే, ఏ డ్రోన్లోని లేని స్టాండ్ అయితే దీంట్లో వెరైటీగా అవడం జరిగింది. సో ఆ స్టాండ్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ల్యాండింగ్కి. సో టోటల్గా చూసుకున్నట్టయితే మీరు డ్రోన్స్
స్టార్టింగ్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒక బిగినింగ్ డ్రోన్ అని చెప్పుకోవచ్చు. ఈ డ్రోన్ని మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్. ఫ్రెండ్స్, మనం బయటకు వెళ్ళినప్పుడు మీరు హోటల్స్లో లేదా ఇంకా బయట ప్లేసెస్లో సోప్ డిస్పెన్సర్స్ని అయితే చూసుంటారు. ఇప్పుడు అదే సోప్ డిస్పెన్సర్స్ కావాలంటే మీ ఇంట్లో కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో ఈ సోప్ డిస్పెన్సర్ అటాచ్ చేయడం కోసం ఫస్ట్ మీరు దీనికి బేస్ అయితే అటాచ్ చేయాలి. సో ఆ బేస్ అటాచ్ చేసిన తర్వాత 24 అవర్స్ వెయిట్ చేసి ఈ సోప్ డిస్పెన్సర్ దానికైతే అటాచ్ చేయొచ్చు. మీరు ఈజీగా మీ వాష్రూమ్స్లో లేదా ఇంకా మీ ఇంట్లో చేసుకోవచ్చు. సో మీకు ఏదైనా షాంపూ కావాలన్నా లేదంటే డిష్ వాష్ లిక్విడ్ కావాలన్నా దీంట్లో యూస్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ బటన్ ప్రెస్ చేయగానే మీకు డిస్పెన్స్ అయితే చేస్తుంది సోప్ని. సో చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. మీ ఇంట్లో అన్నీ ప్రొఫెషనల్గా యూజ్ చేయడం కోసం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఇటువంటి ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఆర్సీ బుగాతి. ఫ్రెండ్స్, చాలామంది బుగాతి కార్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారు, కానీ రియల్ లైఫ్లో మనం పర్చేస్ చేసుకోవాలంటే దాని బడ్జెట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మీకోసం తీసుకొచ్చా ఒక ఆర్సీ బుగాతి కార్. ఈ ఆర్సీ బుగాతి కార్ చూడడానికి సేమ్ రియలిస్టిక్ కార్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది 2 సైజెస్లో అవైలబుల్లో ఉంటుంది. ఈ 2 సైజెస్లో మీకు నచ్చిన సైజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈజీగా రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు. రిమోట్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ మీకు చూడడానికి ఒరిజినల్గా ఎలా అయితే కారు బుగాతి కార్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. అండ్ దీంట్లో యంత్ర టైల్ లైట్స్, ఫ్రంట్ లైట్స్ ఇవ్వడం జరిగింది. చాలా స్పెషల్గా అయితే లైట్స్ ఉంటాయి. ఆన్ అయినప్పుడు సేమ్ రియలిస్టిక్ లుక్ అయితే వస్తుంది. అండ్ దీని ఫాస్ట్ విషయానికి వచ్చినట్టయితే 12 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో అయితే ఈ కార్ని అయితే మీరు డ్రైవ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది డ్రిఫ్టింగ్కి. అండ్ మీరు రిమోట్తో కంట్రోల్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయొచ్చు. సో చాలా బాగుంటుంది ఈ ఆర్సీ కార్. ఇటువంటి ఆర్సీ కార్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. పోర్టబుల్ జెల్ ప్యాడ్. ఫ్రెండ్స్, మన ఇంట్లో మొబైల్స్ని హోల్డ్ చేయడం కోసం మొబైల్ స్టాండ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం, కానీ ఈ జెల్ ప్యాడ్ మీ దగ్గర ఉంటే మీరు ఎటువంటి స్టాండ్స్ యూస్ చేయగల. ఎందుకంటే ఈ జెల్ ప్యాడ్ మీరు ఎక్కడ కావాలో అక్కడ అటాచ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీ మొబైల్ హోల్డర్లా పనిచేస్తుంది, అలాగే మీ మొబైల్కి స్టాండ్లా కూడా పనిచేస్తుంది. సో మీరు జస్ట్ ఏ ప్లేస్లో కావాలితే ఆ సర్ఫేస్లో మీరు ఈ జెల్ ప్యాడ్ని అటాచ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, సో ఆ ప్లేస్ క్లీన్గా ఉండాలి. డస్ట్ ఉంటే ఇది మాత్రం వర్క్ చేయదు. డస్ట్ లేకుండా మీరు ఎక్కడ అటాచ్ చేసినా చాలా కన్వీనియంట్గా మీ మొబైల్ని హోల్డ్ చేసి పట్టుకుంటుంది. సో కింద పడేస్తుందని డౌట్ లేకుండా అంత టైట్గా మీ మొబైల్ని అయితే హోల్డ్ చేస్తుంది. సో కేవలం మొబైల్ అనే కాదు, మీరు ఏదైనా వైర్స్ అటాచ్ చేసుకోవాలన్నా లేదంటే ఇంకా ఏదైనా అటాచ్ చేసుకోవాలన్నా ఈ జెల్ ప్యాడ్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ జెల్ ప్యాడ్లో మంచి ఫీచర్ ఏంటంటే మీరు కావాలంటే వాష్ చేసుకుని కూడా మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. సో ఈ జెల్ ప్యాడ్ని, మరి ఇటువంటి జెల్ ప్యాడ్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. బ్లేడ్ ఆర్సీ కార్. ఫ్రెండ్స్, మీరు ఆర్సీ కార్స్ చాలా అయితే చూసారు, కానీ ఈ కార్ అయితే చాలా యునిక్గా ఉంటుంది. సో దీని డిజైనే చాలా స్పెషల్గా ఉంటుంది. సో చూసినప్పుడు ఇది కూడా ఒక కార్ అనుకుంటారు. ఆ విధంగా దీని డిజైన్ అయితే ఉంటుంది. సో దీనికి ఫ్రంట్ ఒక వీల్ అయితే ఉంటుంది. ఆ వీల్ నుంచి బ్లేడ్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఆ బ్లేడ్స్ ఎందుకు అనుకుంటున్నారా? సో ఈ ఆర్సీ కార్ ముందు ఏ వస్తువు అడ్డు వచ్చినా కానీ ఆ వస్తువుని ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఎలా అంటే ఆ బ్లేడ్స్తో జస్ట్ అలా పైకి లేపేస్తుంది అంతే. సో చాలా బాగుంటుంది, మంచి పవర్ఫుల్ ఆర్సీ కార్ అయితే చెప్పుకోవచ్చు. సో ఈ ఆర్సీ కార్ చాలా స్పెషల్గా మీరు యూనిక్గా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్లేడ్స్ కూడా మీకు అన్సేఫ్ అయితే ఉండవు, చాలా సేఫ్గా అయితే వీటిని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఈజీగా ఈ కార్స్తో ఆడుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఈ కార్స్తో సరదాగా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు రిమోట్తో కంట్రోల్ అయితే చేయొచ్చు ఈ కార్ని. సో ఇటువంటి స్పెషల్ ఆర్సీ కార్ మీకు కూడా కావాలనుకుంటే, ఒక యూనిక్ ఆర్సీ కార్ కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ అయితే తీసుకువస్తాను. సో ఈ గ్యాడ్జెట్స్లో మీకు ఏ గ్యాడ్జెట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఏదైనా గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ గ్యాడ్జెట్ నేమ్ చెప్తే వాటి గురించి కూడా రివ్యూ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే మీకు ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.